ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగును గాక. వాక్యమును ధ్యానించుకుందాం. ఈ దినము మనం మన అంశము అపవాది, అపవాదిని ఎదురించుట ఎలాగు, సాతానులను మన వాటిని జయించుట ఎలాగు, సాతాను ఎలాగు వస్తుంది, ఏ రీతిగా సాతానుని ఎదురుస్ ద టేబుల్, హౌ కెన్ వి ఆ యొక్క తంత్రాలన్నీ ఎలాగూ మనం జయించగలము అనే మాటలను 4 పాయింట్స్ మీకు చెప్తాను. మొదటిగా మనం బైబిల్ పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం, లేక నిమిషముగా ఆ మాటను మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతాన్ని ఎదిరించడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారండి? మనం ఒక్కసారి సాతాన పో అనగానే వెళ్ళిపోతాడా సాతాను? అంత శక్తిహీనుడు అనుకుంటున్నారా? లేదు, సాతాను కూడా చాలా బలవంతుడు. సాతాను కూడా మనల్ని చాలా విధాలుగా శోధిస్తాడు. సాతాను తంత్రములను ఎదిరించడం అంత సామాన్యమైన విషయం ఏం కాదు. కానీ బట్ హౌ క్యాన్ వి డిఫీట్ ద డెవిల్ అంటే 4 పాయింట్స్ మనకున్నాయి. దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి సాతాన్ని కూడా మనం ఎదిరించవచ్చు. చాలా మంది సాతాను అని కానీ భయపడిపోతుంటారు కదండి. సాతాన్ అంటే భయపడవలసిన అవసరం లేదు, కానీ దేవుని శక్తి మనలో ఉంటే భయపడవలసిన అవసరం లేదు. మనలో ప్రార్థన జీవితం లేకపోతే తప్పకుండా మనం భయపడవలసింది, ఎందుకంటే వాడు కూడా శక్తివంతుడే. వాడు కూడా చేయవచ్చు ఏదైనా. యోబు గారిని అంతగా శోధించాడంటే శక్తి లేకుండానే అంత చేశాడంటాడా? కాదు, శక్తి కలవాడే. అయితే ఆ శక్తిని మించిన శక్తి మన యేసయ్య రక్తంలో ఉంది, మన యేసయ్యలో ఉంది. ద వర్క్స్ ఆఫ్ సాటర్న్ అంటే మొదటిగా మనం చూసాం దేన్ని ఏం చేయమంటున్నా అంటే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటూ. ఎందుకు ఎదిరించాలి, ఎలాగో ఎదిరించగలము, ఎలాగో ఎదిరిస్తే వాడు పారిపోతాడంటే, మొదటిగా వి క్యాన్ రెసిస్ట్ బై ప్రేయర్స్. మన ప్రార్థనను బట్టి సాతానుని మనం ఎదిరించవచ్చు. సాతానుని మనం రెసిస్ట్ చేయొచ్చు, మనం వాడిని డిఫీట్ చేయొచ్చు, ఎదిరించవచ్చు. ఎందుకు సాతాను క్రైస్తవుల మీద విజృంభిస్తున్నాడు, ఎందుకు సాతాను పనులన్నింటినీ కూడా చక్కగా చేసుకోగలుగుతున్నాడు అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రేయర్. క్రిస్టియన్స్కి అంతగా ప్రార్థన లేకపోవడం, ఎక్కువగా ప్రార్థన చేయకపోవడం. పర్వాలేదులే, నేను క్రైస్తవునే కదా, నేను ఒకరోజు ప్రార్థించకపోయినా పర్వాలేదని భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. ఆ భ్రమనే మనం తీసివేయాలి, ఆ ఆలోచనలే మనం తీసివేయాలి. వి హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్ విత్ పవర్ఫుల్ ప్రేయర్. ప్రేయర్ అంటేనే పవర్ఫుల్ అండి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా శక్తివంతమైన ప్రార్థన మనం చేయాలి. ఏదో పెదవుల నుంచి ప్రార్థన చేస్తే అది శక్తి కలిగి ఉండదు, కానీ హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన సాతాన్ని గడగడలాడిస్తుంది. మన ప్రార్థనతో అపవాదిని మనం ఎదిరించగలగాలి. వై సాటన్ ఇస్ డిఫీటింగ్ ద క్రిస్టియన్స్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మనలో నమ్మకం లేకపోవడం, మనలో ప్రార్థన జీవితం లేకపోవడం, మనని ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం వలన సాతాను మన జీవితాన్ని ఏలుతూ ఉంటాడు. సాతానికి మన జీవితాన్ని ఏలే శక్తి మనం ఇవ్వకూడదండి. అందుకే మరి యొక్క పత్రికలో ఏముంటుందంటే సాతానికి చోటు ఇవ్వకుడి అని మాటను మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. అపవాదికి చోటీయకుడి, దొంగిలివాడు ఇక మీద దొంగిలేయకుండా పనిచేయడానికి కష్టపడాలంటూ అపవాదికి చోటీయొద్దు. దేవుడేమో అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్తుంటే మనుషులము మనం ఏం చేస్తుంటామంటే దానికే ఎక్కువ ప్లేస్ ఇచ్చేస్తాము. సాతాను ఆలోచనలకి మనం లొంగిపోతుంటాం. సాతాను ఇచ్చే ఆలోచనల ప్రకారమే మనం చేస్తూ ఉంటాం. ఈ తప్పు చేయొద్దని దేవుడు మనకు మాట్లాడుతూ ఉంటారు లోపల, మన కన్సైన్స్ చెప్తూ ఉంటుంది, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటే ఏం పర్వాలేదు, ఒకసారికే కదా, నష్టమేం లేదు. నెక్స్ట్ ఒకసారి తప్పు చేసి మళ్ళీ వెళ్ళి రిపెంట్ అయితే దేవుడు కనికరపూర్ణుడు కదా, కనికరించేస్తారని చెప్పి సాతాను మనల్ని మభ్యపెడుతూ ఉంటాడు, మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వాడి ఆలోచనలన్నింటినీ కూడా మనం కన్సిడర్ చేయకుండా వాడిచ్చే తలంపులు మనం కాళ్ళ క్రింద మనం త్రొక్కి వేసే వారముగా అంత విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేతనే అపవాదిని మనము జయించగలము. ప్రార్థన అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అండ్ ఆల్సో ప్రొడ్యూసెస్ మిరకల్స్. మన జీవితంలో అద్భుతములు జరగాలి అంటే
కేవలం ప్రార్థనేనండి. ఏదో మ్యాజిక్స్ చేస్తే అద్భుతాలు అయిపోవు. మ్యాజిషియన్స్ అయితే ఏవో మ్యాజిక్స్ చేసి ఆ కొంతసేపటికి వారు ఏదో క్రియేట్ చేస్తారు ఆ మ్యాజిక్. అది కొంతసేపే ఉంటుంది. పర్మనెంట్ గా ఏమైనా చేయగలరా అంటే చేయలేరు. కానీ మన దేవుడు ఒక పని చేసి ఒక అద్భుతం చేస్తే అది పర్మనెంట్ గా మన జీవితంలో ఉంటుంది. ప్రేయర్ ప్రొడ్యూసెస్ మిరకల్స్. కాబట్టి మనం అంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాము, మనం కొంచెం సేపు చేసి వదిలేస్తున్నామా అంటే మరి ఒక పత్రికలో చూస్తాము, మొదటి తెసలోనిక పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాటను చూస్తాం. మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయం నుండి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి అంటూ ఇలాగు చేయటం మంచిది అంటూ ఎడతెగక ప్రార్థన చేయమని 15 చివరిలో మనం చూస్తాం. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్, ప్రే వితౌట్ గివింగ్ అప్. ఇచ్చేయద్దు, ఇది అవ్వడం లేదు కదా వదిలేద్దాంలే అని అనుకోవద్దు. కానీ ప్రే వితౌట్ సీజింగ్, ప్రార్థన ఆపకుండా ఎడతెగకుండా మనం చేయాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపము వలె చేరుతూ ఉంటే, మన ఇన్సెన్స్ అలాగు దేవుని దగ్గరికి వెళ్తూ, మన ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని అలాగు వెళ్తూ ఉంటే దేవుని దీవెనలన్నీ కూడా మనకి అనుగ్రహిస్తారు. మొదటి తిమోతి పత్రికలో ఉంటుంది కదండి, పురుషులందరూ కూడా ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని అక్కడ చూస్తామంటే, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఇది పురుషులకు కదండి, స్త్రీలకు కాదనుకోవద్దు. బైబిల్ గ్రంథంలో పురుషులు స్త్రీ అంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అందరికీ కూడా ఒకే మాట జనరలైజ్డ్ గా ఉంటుంది. అక్కడ పురుషులు ఏం చేయాలి, అందరు మన దేవుని బిడ్డలంగా ఏం చేయాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని మనం చూస్తాం. అక్కడ కోరుతున్న పౌలు భక్తులు ఏమని కోరుకుంటారు వాళ్ళని అంటే, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన వలన ఏమిటి అంటే అన్నిటి మీద కూడా మనకి విజయాన్ని ఇస్తుంది. అపవాది తంత్రములను జయించగల శక్తి ఈ ప్రార్థనలోనే ఉందండి. ఈ అపవాది శక్తుల మీద ఎంత ప్రార్థన చేయాలంటే చాలా ప్రార్థన జీవితం మనకు కలిగి ఉండాలి. ఈ అపవాది మీద శక్తి మీద విజయము మా సంఘములలో ఎన్నో విషయములలో ఎంతో మంది జీవితంలో దేవుడు కార్యం జరిగించారు. మేము ఎప్పుడు మీటింగ్స్ వెళ్ళినా, ఎక్కడ ప్రార్థనకు వెళ్ళినా దురాత్మల చేత బాధింపబడుతున్న వారిని, బంధింపబడిన వారిని దేవుడు తన శక్తి చేత మాకు ఆ శక్తినిచ్చి, మా ప్రార్థనలో ఆ శక్తినిచ్చి వారిని విడుదల చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో చెప్పొచ్చు మీకు చెప్పాలనుకుంటే, కానీ సమయాన్ని బట్టి అవన్నీ కూడా నేను చెప్పడం లేదు. చాలా చేయొచ్చు అండి. చాలా అపవాది శక్తుల్ని జయించాలి అంటే వీ షుడ్ హ్యావ్ అ పవర్ఫుల్ ప్రేయర్. నార్మల్ ప్రేయర్ సరిపోదు దేవు అపవాదిని ఎదిరించడానికి. అందరూ ప్రార్థన చేయగలరు అపవాది పట్టిన వారికి, సాతాను పట్టిన వారికి అంటే? చేయలేరు. ఎవరికైతే శక్తి ఉంటుందో, ఎవరికైతే అభిషేకం ఉంటుందో వారు మాత్రమే చేయగలరు. ఈ పవిత్రమైన చేతులెత్తి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యములు చేస్తారు. కనుక ప్రార్థన ద్వారా మనం సాతానుని ఎదిరించవచ్చు. ఈ లైవ్ చూస్తున్న వారు ఎవరైనా అనుకుంటున్నారేమో, నా జీవితంలో సాతాను ఎక్కువ పనిచేస్తున్నట్టున్నారు దేవుని కంటే ఎక్కువగా అనుకుంటుంటాం కదా, ఆ పరిస్థితులన్నింటినీ కూడా మీరు జయించగలగాలి అంటే యూ హ్యావ్ టు డూ అ కంటిన్యూస్ ప్రేయర్, యూ హ్యావ్ టు డూ ఎ పవర్ఫుల్ ప్రేయర్. దేవుని సన్నిధానంలో ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది కార్యములన్నింటినీ కూడా లయపరచవచ్చు. 1వ యోహాను 3:8 చూస్తాం కదా, అపవాది క్రియలను లయము చేయడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా చూస్తాం. ఆ వచనంలో మీరు చూడండి ఒక మాట, 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి కూడా పాపము చేయించున్నాడు, కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. మీలో తెలియకుండానే తప్పులు చేస్తుండవచ్చు, తెలియకుండానే అనుకోకుండానే నేను అలా వెళ్ళిపోయానండి, నాకు తెలియకుండానే ఆ పని జరిగిపోయింది, నాకు తెలియకుండానే ఆ అలవాటుకి అలవాటు అయిపోయాను అనుకుంటుంటాను కదా. అపవాది ఆ పాపము చేసేవాడు. కనుక ఆ సాతాను ఎప్పుడైతే మనలోనికి ప్రవేశిస్తూ ఉంటాడో ఆ వాడన్నీ కూడా మన చేత పాపము చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనల్ని పతనం చేయాలని ఎప్పుడు కూడా చూస్తుంటాడు. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ లోకమంతటా సంచారం ఎందుకు చేస్తుంటాడు అంటే, ఎవరైనా దొరుకుతారేమో, ఎవరినైనా పట్టుకుందాము, ఎవరినైనా నాశనం చేద్దాము, ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేద్దాం, వాక్యం చదవకుండా డిస్టర్బ్ చేద్దాం, సువార్త ప్రకటించకుండా ఆపివేద్దాం, సువార్త చెప్పే వాళ్ళని అడ్డంకించుదాం అని చాలా విధములుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు వాడు అనుకున్న ప్లాన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాడు, ఎందుకంటే ప్రార్థన లేకపోవడాన్ని బట్టి మన జీవితాలలో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా సాతాను మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ నష్టం వచ్చింది, ఎందుకు ఇలాగ అయిపోయారు అనుకుని బాధపడుతుంటాం కదా. అపవాదికి చోటు ఇవ్వటం బట్టి మాత్రమే ఆ రీతిగా కార్యములు జరుగుతున్నాయి. కనుక ఎలాగో దీన్ని జయించాలి అంటే, మొదటిగా వీ హ్యావ్ టు ప్రే కంటిన్యూలీ, వీ హ్యావ్ టు ఫైట్ విత్ డెవిల్
త్రూ ప్రేయర్ ప్రార్థనలో దాన్ని మనము జయించాలి. కాబట్టి మొదటిగా రెసిస్ట్ విత్ ప్రేయర్. రెండో మాట ఏంటంటే ఎలా ఎదిరించగలమంటే రెసిస్ట్ విత్ ప్రైజ్. దేవుని స్తుతించడం బట్టి వాణ్ణి ఎదిరించగలము. మనం ఎప్పుడు కూడా నోట స్తుతి ఉండాలి, స్తుతించాలి, దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. 147వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది, యెహోవాను స్తుతించుట మంచిది. 33వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము అని. కాబట్టి స్తుతించుట మంచిది. 145వ కీర్తనలో కూడా మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు కనుక ఆయన ఎప్పుడు కూడా స్తుతించుండి అని ఉంటుంది. 113వ కీర్తన అనుకుంటాను రెండు వచనంలో చూస్తాం, సూర్యాస్తం సూర్యం మొదలుకొని సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు కూడా ఆయన స్తుతింపదగిన వాడు అని మనం చూస్తాం. కీర్తనలో అనేక వచనంలో చూడొచ్చు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వి హావ్ టు ఆల్వేస్ ప్రైజ్ హిమ్. దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. మనకు తెలుసు కదండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం, ఎప్పుడు కూడా దేవదూతలు ఆయన ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటారు, పరిశుద్ధుడు 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 అని దూత గానాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఆయన్ని ప్రైజ్ చేస్తూ ఉండాలి. మనుషులకి కొంచెం పొగడగానే బాగా ఇష్టం కదండి, పొగడతలు అంటే బాగా ఇష్టపడతారు, మీరు చాలా అందంగా ఉంటారండి, మీరు చాలా చక్కగా మాట్లాడతారండి అని చెప్పగానే చాలా ఉబ్బితబ్బి అయిపోయి ఉంటారు, చాలా ఇంప్రెస్ అయిపోతుంటారు కదా. ఈ ఇంప్రెషన్లు ఏం దేవుని దగ్గర పనికిరావు. కానీ మనం దేవుణ్ణి ఎలాగూ స్తుతించాలి, ఎలాగూ ప్రైజ్ చేయాలంటే ముఖస్తుతి కాదు కానీ ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకమైన స్తుతి మనం దేవునికి చెల్లించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన సూర్యాస్తమం మొదలుగా ఎప్పుడు కూడా ఆయన స్తుతి నొందదగిన దేవుడు. వి హావ్ టు ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. జీవితము మనలో ఉన్నంత వరకు, ఈ ఊపిరి మనలో ఉన్నంత వరకు, మనం శ్వాస తీసుకునే వరకు కూడా వి హావ్ టు ప్రైజ్ హిమ్. అంతకి మించిన భాగ్యం ఏం లేదండి. దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి, ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ లో ఉన్నా, ఎటువంటి శోధనలో మీరు ఉన్నా కానీ లెట్ అస్ లెర్న్ టు ప్రైజ్ హిమ్. ఏ స్థితిలో ఉన్నను ఆయన్ని స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఆ స్తుతి మన స్థితిని మారుస్తుంది, ఆ స్తుతి మన గతిని మారుస్తుంది. ఆయన్ని స్తుతించాలండి. స్తుతించడం ఎంతైనా మనకి మంచిది. స్తుతి గురించి ఇన్ని స్థితిగతులను మార్చే దేవుడు ఆయనే. కాబట్టి ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకు నాశ నీవేనయ్యా, నా జీవితం అంతా నీకే. ఇవు పిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకు నాశ నీవేనయ్యా, నా జీవితం అంతా నీకే. నిన్ను నీ మరుతునా మరువను ప్రభు, నిన్ను నీ వీడుదునా విడువను ప్రభు, నిన్ను నీ మరుతునా మరువను ప్రభు, నిన్ను నీ వీడుదునా విడువను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. దేవుడిని ఎప్పుడు కూడా మనం స్తుతించాలండి. ఆ స్థుతిలోనే దేవుడు ఆసీనుడు అంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అంటాం కదా, మా స్థుతుల మీద ఆసీనుడైన వాడా, స్థుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా అని ప్రార్థన చేస్తాం కదా. మన స్థుతుల మీద ఆయన దుర్గమును స్థాపించువాడు కనుక కీర్తన 8వ అధ్యాయంలో చూస్తాం, పిల్లల స్థుతుల మూలమున ఆయన దుర్గమును స్థాపించును అని. మన స్థుతుల మూలమున, మన స్థుతుల మీద ఆసీనుడు అయ్యే దేవుడు కనుక ఆల్ ద టైమ్ వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్, ఆల్ ద టైమ్ వీ హ్యావ్ టు గ్లోరిఫై హిమ్. ఆయన్ని మహిమపరుస్తూనే ఉండాలి. దేవుని దీవెనలు మనకి మెండుగా ఇస్తారు. కాబట్టి అపవాది చూడండి, ఎవరికైనా దురాత్మ పట్టిన వారికి ప్రార్థన చేయాలంటే చుట్టూతా ఉన్న వారిని ఏం చేయమని చెప్తామంటే, స్తుతించండి 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 అని చెప్తుంటాం కదా. యేసు రక్తం ఏం చేయం, సిలువ రక్తం ఏం చేయమని మాట్లాడుతుంటాం. ఎందుకంటే ప్రైజ్ విల్ డిఫీట్ ద డెవిల్, ప్రైజ్ విల్ రెసిస్ట్ ద డెవిల్. మనం ఎప్పుడైతే ఎక్కువగా స్తుతిస్తుంటామో సాతాను పారిపోతుంటాడు. మీరు ఎప్పుడైనా ఆ పరిస్థితిని చూస్తుంటారని నమ్ముతున్నారు. మందిరంలో ఇలాంటి మనం చూస్తూ ఉంటాం. సాతానికి స్తుతిస్తూ ఉంటే వాడు తట్టుకోలేడు. ఒకసారి నా అనుభవంలో నుంచి ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక తమ్ముడు వాళ్ళ అక్కకి బాగాలేకపోతే ఇటువంటి దురాత్మ కార్యంతో బాధపడుతున్నప్పుడు మందిరానికి తీసుకొచ్చారు. పరిస్థితి బాగాలేదు, విడిపించబడడానికి ప్రార్థన కావాలి కనుక మన మందిరానికి తీసుకొచ్చారు. మందిరానికి తీసుకొచ్చినప్పుడు అమ్మ అప్పుడు
వేరే మీటింగ్ కి వేరే ప్లేస్ వేరేకి వెళ్ళున్నారు, అమ్మలేరు, నేను ఒక్కదానే ఉన్నాను. ఆ తమ్ముడు చాలా బాధపడిపోయాడు, అమ్మలేరు, ప్రార్థనే చేస్తారు, మా అక్కకు బాగాలేదని నేను తీసుకొచ్చాను, ఈమెకి విడుదల ఎలా కుస్తుందని చాలా కృంగిపోతున్నాడు. కానీ నేను మాత్రం ధైర్యంగా, భయమే కానీ ధైర్యంగా ఉన్నాను. దేవుడు నాకు కృప చూపిస్తారు, దేవుడు నాకు సహాయం చేస్తారు అనుకుంటూ ఉన్నాము. అలాగో ఆరాధన అయిపోయింది. ఆరాధన చేస్తున్న సమయంలోనే నేను ఇంకా అక్క దగ్గరికి వెళ్ళి నేను ఇంకా ప్రార్థన చేయక ముందుగానే ఆరాధన చేస్తున్నప్పుడు సాతాను అక్కలో ఉన్న అపవాది ఎంతగా అరుస్తున్నాడో, ఎంతగా గర్జిస్తున్నాడో ఆమె నామని హాని హాని చేయడానికి. కింద కూర్చుంటారు కదండి ఫ్లోర్ మీద, ఆమె తలని కింద కొట్టుకుంటుంది, ఆమె గోడ కొట్టుకుంటున్నారు, కింద కొట్టుకుంటున్నారు. ఆ స్తుతి ఎప్పుడైతే ఆరాధన మనం చేస్తూ ఉంటామో వాడు తట్టుకొనలేకపోయాడు. వాడు ఆమెలో నుంచి దురాత్మ మాట్లాడుతూ ఉంది కూడా. ఆ దురాత్మ మాట్లాడుతుంది, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతాడంటే, వెన్ వి ప్రైజ్ లార్డ్ దిస్ డేవిల్ కాంట్ బి అట్ ద ప్లేస్ ఆఫ్ ద వర్షిప్ ప్లేస్. వర్షిప్ చేసే స్థలములో సాతాను ఉండలేడండి. స్తుతి ఉన్న స్థలములో సాతాను ఉండలేడు, సాతాను నివసించలేడు, వాడికి ఉండలేడు. వాడు కాలిపోతున్నట్టుంటుంది, వాడికి కాలిపోతుంది, కాలిపోతుంది, వెళ్ళిపోతాను అంటుంటాడు కదా. స్తుతి ఆ రీతిగా అద్భుతములు చేసింది. ఆ రోజు అద్భుత రీతిగా ఆ అక్కకి ప్రార్థన చేశాము, ఆరాధన అయిపోయింది, ప్రార్థన చేశాను, దేవుడు అనుకున్న రీతిగా అద్భుతముగా నాకు ఆ శక్తినిచ్చి అపవాది మీద జయమును అనుగ్రహించి ఆ వరముతో నన్ను నింపి ఆ విడుదల కలుగు చేశారు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మా పరిచర్యలో. దేవుడు అపవాది తంత్రం మీద అధికారం ఇచ్చారు. ఆయన ఆయన అన్నారు కదా, నా తర్వాత వచ్చి వారు ఇంకా గొప్ప కార్యములు చేస్తారంటే దురాత్మల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ రీతిగానే మనం ఎదిరించగలం. సెకండ్ థింగ్, we can resist the devil with praise. మూడో పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. మూడవ విషయం ఏంటి అంటే, we can resist the devil through Bible, through words, through word. దేవుని మాటను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి సాతాను మనం ఎదిరించగలము. ఎలాగంటారా, ఈ వాక్యమే సాతాన్ని ఎదిరించగలుగుతుంది. యేసుప్రభువారిని సాతాను శోధించడానికి వచ్చినప్పుడు లుకాసు వార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు కదండి, ఆ మాటలను బట్టి ఆ సాతాన్ని ఎదిరించినట్లుగా మనం చూస్తాం. అవన్నీ కూడా మీరు తర్వాత చదువుకోనండి. 4వ అధ్యాయంలో ఆ సందర్భం మనం చూస్తాం. యేసుప్రభువారిని శోధించినప్పుడు ఈ వాక్యము చేత సాతాన్ని ఎదిరించినట్లుగా చూస్తాం. ఇదే దేవుడు చూపిన మాదిరి మనకు కూడా, సాతాన్ని వాక్యం చేత ఎదిరించవచ్చు. ఒకసారి పాల్ యాంగిచో గారు చెప్పి నేను ముగిస్తాను. పాల్ యాంగిచో గారు వేరే దేశానికి మీటింగ్కి వెళ్ళారు. చీకటి ఖండమైన ఆఫ్రికాకు వెళ్ళారు. వెళ్ళారు, ద నెక్స్ట్ డేనో దాని ఈవినింగ్లో మీటింగ్కి వెళ్ళాలి. తన రూమ్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. పాల్ యాంగిచో గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అదంతా కూడా చీకటి ఖండం, చీకటి సామ్రాజ్యం, అంతా కూడా అపవాది సామ్రాజ్యం. అక్కడ క్రిస్టియానిటీ లేదు, అప్పుడు అసలు దేవుని గురించి తెలియదు. అంతా కూడా సాతాను చేతుల్లో ఉండిపోయింది ఆ దేశం అంతా కూడా. ఆ ఖండం అంతా చీకట్లో ఉంది. అయ్యగారు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఈయన తన రూమ్లో ప్రేయర్ చేస్తూ అలాగూ మంచం మీద అలాగూ పడుకున్నారు. ప్రేయర్ చేసుకుని అలాగా ఉండగానే సాతాను వచ్చి తన మీద కూర్చున్నాడంట. సాతాను వచ్చాడు, ఎదిరిస్తున్నాడు, చాలా పోరాడుతున్నాడు. పాల్ గారికి కొంత భయం వేసింది, కానీ ఆ పాలంగిష గారికి, కానీ దేవుని శక్తి బలుడు కనుక, శక్తి పొందిన వాడు కనుక, అభిషేకం ఉన్నవాడు కనుక, మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు, అపవాదిని ఎదిరిస్తూ ఉన్నాడు. కానీ వాడు ఏం భయపడలేదు. ఇలాంటి నేను చాలా చూశానులే, ఇలాంటి వాళ్ళని చాలా చూశానులే అని అట్లాని అంతగా పట్టించుకోలేదు. ఇంకా ఎదిరిస్తున్నాడు పాల్ యాంగిచో గారిని, బాగా భయపెట్టేస్తున్నాడు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఈ ఖండా నుంచి వెళ్ళవు, ఇది నా సామ్రాజ్యం, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని పాల్ యాంగిచో గారి మీద ఎదురుదాడి చేస్తున్నప్పుడు, పాల్ అలాగూ చేస్తున్న సందర్భం సమయంలో ఆయన బైబిల్ మంచం మీద ఉంటే పేపర్స్ అన్నీ కూడా గాలికి అలాగా మూవ్ అవుతూ ఉన్నాయి. పేపర్స్ అన్నీ కదులుతూ ఉంటే ఆయనకి వాక్యాలన్నీ కనిపిస్తున్నాయి. సాతాను ఎదిరించడానికి కావలసిన మాటలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయన మాటలతో, దేవుని వాక్యముతో ఆయన సాతాన్ని ఎదిరించాడు. దేవుని మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మాటలన్నీ వింటున్నప్పుడు సాతానికి భయం వేసి, సరే సరేలే, ఇప్పుడు నేను వదిలేస్తున్నాను, నేను మరల తర్వాత వస్తానని దేవుని వాక్యం చేత ఎప్పుడైతే ఎదిరించాడో, ఎప్పుడైతే గద్దించాడో, సాతాను పారిపోయింది. మన జీవితాలలో కూడా సాతాన్ని ఎదిరించాలి అంటే దేవుని వాక్యంతోనే చేయగలం. కాబట్టి ఈ వాక్యము బైబిల్స్ ఇంట్లో ఉంచుకోవడం కాదు, కానీ ఈ బైబిల్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎన్ని వాక్యాలు మనకి కంటతాగా వచ్చండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మేము ఎవరిని అడగట్లేదు, కానీ మీకు మీకు జస్ట్ అనుకోండి, నాకు ఎన్ని వాక్యాలు వచ్చు, ఒక 10 అయినా వచ్చేయండి.
వాక్యం మన హృదయంలో ఉండాలి. రాబో రోజుల్లో బైబిల్ కూడా కరువు అయిపోతుంది. ఇప్పుడు మందిరాలు ఎలాగ ఆపివేశారో ఏమో, రానున్న రోజులు చాలా భయంకరమైనవి. ఈ వాక్యమే మనకు కరువు అయిపోతుందని బైబిల్లోనే ఉంటుంది. వాక్యం ఉండదు, బైబిల్స్ ఉండదు, అప్పుడు ఏం చేస్తారండి? ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంటే ఎప్పుడైనా మనం వాటిని తలంచుకునవచ్చు. కనుక వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకే ఏది చూస్తాం కదా, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో ఉంటుంది, ఈ వాక్యమును మన హృదయం అనే పలకల మీద వ్రాసుకోవాలి. కనుక ఎలాగో దేవుణ్ణి సాతాన్ని ఎదిరించగలమంటే 3 చెప్పాను. 1, ప్రార్థన ద్వారా జయించగలము. 2, స్తుతి ద్వారా సాతాన్ని ఎదిరించగలము. 3, దేవుని వాక్యము చేత, దేవుడిచ్చిన వాగ్దానముల చేత సాతానుని మనము ఎదిరించగలము. మనం ప్రార్థించేటప్పుడు అన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మంటారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, మీరు ప్రార్థించినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించమంటున్నారు. కాబట్టి సాతాన్ని ఎదిరించాలన్నా, ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలన్నా, వీ హ్యావ్ టు డూ అ బ్లెస్సింగ్ ప్రేయర్. ఆశీర్వాదకరమైన ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే ఏదైనా కానీ మనము సాధించగలుగుతాము. కనుక ఎలాగో ప్రార్థన చేయాలి, మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి. ఏమి కలిగి ఉండాలంటే ప్రార్థనలో పట్టుదల ఉండాలండి. ఇది నేను సాధించే వరకు నేను ప్రార్థన చేస్తానని మాత్రమే అనుకోవాలి. కానీ కొంత సమయం ట్రై చేస్తాను, ఇది అవ్వకపోతే ఇంకేమన్నా ఆప్షన్ ఉంటుందేమో చూసుకుంటాను అనుకోవడానికి ఇంకేం ఆప్షన్ లేదు. ఓన్లీ ప్రేయర్ కెన్ సాల్వ్ ఎనీథింగ్, ఓన్లీ ప్రేయర్ కెన్ బ్రింగ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, ఓన్లీ ప్రేయర్ కెన్ రెసిస్ట్ ద డెవిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అపవాదం ఎదిరించాలంటే కేవలం ప్రార్థన, స్తుతి, వాక్యము, ఈ 3 మనం చేస్తున్నట్లయితే అపవాది మన దరికి చేరదు. అపవాదికి చోటు ఇవ్వకుడి అని ఫిస్సి పత్రికలో చూసాం. కనుక నీ హృదయంలో ఇప్పటి వరకు ఎవరికి చోటిస్తున్నావు? దేవుని వాక్యంలో చోటు ఉందా? దేవునికి చోటు ఉందా? సాతానికి చోటిస్తున్నావా? ఈ లోకానికి చోటిస్తున్నావా? ఎవరికి ప్లేస్ ఇస్తున్నావు? ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నావు? ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? దేవుడు నిన్ను ఇదినాన ప్రశ్నిస్తున్నాడు, యూఆర్ గివింగ్ ప్లేస్ టు డెవిల్. ఇదినాన్ని మీరు తీసివేయండి. స్థలము దానికి ఇవ్వద్దు, కానీ ఆ స్థలమును దేవునితో నింపండి, ఆ స్థలమును ప్రార్థనతో నింపండి, ఆ హృదయంలో ఉన్న స్థలమును మనం స్తుతితో నింపాలి, ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. కనుక నీ స్థాని అపవాదికి చోటు ఇవ్వక అపవాదిని మనం ఎదిరించే వారంగా ఉండాలి. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఇఫ్ యూఆర్ గివింగ్ ప్లేస్ టు ది సాటర్న్, ఇప్పుడే నువ్వు మార్చుకో, మనస్సును మార్చుకో. సాతానికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటిస్తే జీవితాన్ని నాశనం చేస్తుందండి. అంతకు మించి ఇంకేముంటుంది? జీవితమే నాశనమైపోతుంది. నీవు చేతిలో, దేవుని చేతిలోనికి వెళ్తే ఆశీర్వదించబడతావు, అపవాది చేతిలోనికి వెళ్తే నువ్వు నాశనం అయిపోతావు. కనుక సాతానుని కాలు క్రింద శీఘ్రముగా చితకు దొరకాలి అంటే ప్రార్థనలోనే మనం ఉండాలండి. ప్రార్థన జీవితం లేకపోతే ఇంకా మనం జీవించడం అనవసరం. ఈ జీవితం నశించిపోతుంది తప్ప దీని వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దేవునిలో మనం బ్రతకాలి, దేవునిలో ఉండాలి. సాతానికి చోటు ఇవ్వద్దు. దయచేసి యవనస్సులను బాగా టార్గెట్ చేస్తుంటాడు, యవనస్సులను పడేయడానికి ప్రయత్నిస్తుంటాడు. వేరే ఆలోచనలు వస్తుంటాయి, చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటాడు సాతాను. కనుక దయచేసి సాతానికి చోటు ఇవ్వద్దు. ద ప్రెషియస్ టైం మన లైఫ్లో ఏంటంటే దట్ ఈస్ ద యూత్ టైం, యంగ్ టైం. ఈ టైంని దేవునికి మనం ఇవ్వగలిగితే దేవుడు మనల్ని మంచి జీవితాన్ని ఇస్తారు. ఈ యవ్వన కాలాన్ని అపవాదికి నువ్వు ఇచ్చేస్తే నీ జీవితం పతనం అయిపోతుంది. వన్స్ యు లాస్ట్ యువర్ లైఫ్, అది మరలా రీగెయిన్ చేయడానికి కూడా చాలా కష్టం. కనుక చూడండి, ఏదైనా గ్లాస్ ఐటమ్ బ్రేక్ అయిపోతే క్యాన్ వి మేక్ ఇట్ బ్యాక్? దాన్ని మరలా తిరిగి సేమ్ లాగా అంతకుముందు ఎంత నీట్గా ఉందో అలాగో చేయగలమా? నీ జీవితాన్ని అలాగో చేసుకోవద్దు. దేవునితోనే మాట్లాడుతున్నాడు. అపవాదికి చోటిచ్చేవారు చాలా మంది ఉంటున్నారు. క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా సాతానికి స్థలం ఇస్తున్నారు, సాతాన్నే ఎక్కువగా ప్రేరేపిస్తున్నారు, సాతాను ద్వారానే సాతానులోనే జీవిస్తున్నారు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నారు, అపవాదికి చోటు ఇవ్వద్దు. గివ్ ప్లేస్ టు మీ, నాకు స్థలం ఇవ్వండి, నేను వస్తానన్నాడు. అందుకే కదా ఆయన జన్మప్పుడు కూడా చూస్తాం, ఆయన్ని పెట్టడానికి స్థలము కూడా లేక ఆ పాకలో ఆయనని వేసినట్లుగా చూస్తాం. అప్పుడు జన్మమప్పుడు స్థలం ఇవ్వలేదు, మరణించారు ఆయన. ఇప్పుడు కూడా దేవునికి నీ హృదయంలో స్థలం ఇవ్వవా? ఇప్పుడు కూడా దేవునికి నువ్వు స్థానం ఇవ్వవా? మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వవా? ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తే మన జీవితాన్ని దేవుడు అందంగా చేస్తారు. నువ్వు కనుక ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వకుండా లోకానికి సాతానికి ఇస్తే యువర్ లైఫ్ విల్ నాట్ బి బ్యూటిఫుల్. నీ లైఫ్ చాలా అందంగా ఉండాలని ఆశపడుతున్నావు కదా, నా లైఫ్ చాలా బ్లెస్డ్గా ఉండాలనుకుంటున్నావు కదా, ఐ షుడ్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అనుకుంటున్నావు కదా, గివ్ యువర్ లైఫ్ అంటూ గాడ్స్ హ్యాండ్, దేవుని హస్తానికి నీ జీవితాన్ని అప్పచెప్పుకో. సాతానికి మాత్రం అప్పగించవద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు సహోదరుడా.
సహోదరి దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు సాతానికి చోటు ఇవ్వద్దు, దేవునికి చోటు ఇవ్వండి. చిన్నపిల్లలని లేదు, పెద్దవారం లేదు, వృద్ధులం లేదు, అందరూ కూడా పాపంలో పడిపోతున్నారు ఈ రోజుల్లో. ఎందుకు అంటే అపవాదికి చోటు ఇచ్చేస్తున్నారు కనుక. ఎవరు కూడా సీరియల్స్ సినిమాలు ఇవన్నీ చూడొద్దు దయచేసి. మీరు ఒక్కసారి చూస్తే అవి అట్రాక్ట్ అయిపోతున్నాయి, అవి అట్రాక్ట్ చేస్తాయి, దానిలోనికి వెళ్ళిపోతారు. దేవునిలోనికి రండి, ఆయన ప్రేమను రుచి చూడండి, ఆయనకి ప్రార్థన చేయండి, ఆయన వాక్యంను చదువుకోరండి, ఆయన మార్గంలో నడవండి. దేవుడు మళ్ళీ దీవిస్తాడు కనుక అపవాదికి చోటు ఇవ్వద్దు, కానీ ఎస్ఐకి చోటు ఇవ్వండి, ఆయన అంగీకరించండి. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించి ఆశ్రదించును గాక. ప్రార్థనలో ఏకీవించు నాతో పాటు. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, మా యేసు స్వామి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత దనుక మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీకు స్తోత్రములు ప్రభువ. చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. అపవాదికి చోటిచ్చి అపవాదితోని సహవాసం చేస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాను. ప్రతి బిడ్డను మీరు మార్చండి ప్రభువ, హృదయములను మీరు మార్చండి. అపవాదికి చోటిస్తున్నారేమో తండ్రి, నీకు చోటు ఇవ్వడానికి సహాయం చేయండి, నిన్ను ఆహ్వానించడానికి సహాయం చేయండి, వారికి రక్షణానందము దయచేయండి ప్రభువ. అపవాదికి చోటిచ్చి నాశనమైపోకుండా నీకు స్థలమిచ్చి, నీకు స్థలమిచ్చి ప్రభా, వారి జీవితమును నీకు సమర్పించి వారి జీవితాన్ని అందముగా మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ చేతుల్లో చెక్కుకోమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఎవరి బిడ్డను ఎవరసరాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఎక్కడ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సహాయం చేయండి. స్పిరిచువల్ గా ఎదుగుతున్న వారి మీద దాడి చేయకుండా మీరు సహాయం చేయండి. సాతాను కార్యములన్నింటినీ కూడా లయము చేయమని అడుగుచున్నాం. మా పాదముల కింద శీఘ్రముగా దాన్ని చింతకద్రుక్కుమని అడుగుచున్నాము ప్రభువా. అపవాదిని లయము చేయండి. అపవాది కార్యం లయము చేయడానికి ఈ లోకంలోనికి మీరు వచ్చారు ప్రభువా. నీ బిడ్డలమైన మేము కూడా ఆ రీతిగా ఎదిరించడానికి మాకు సహాయం చేయండి. ప్రార్థనలో ఎదిరించడానికి సహాయం చేయండి. మా స్తుతి ద్వారా అపవాదిని జయించడానికి సహాయం చేయండి. నీ వాక్యమును పట్టుకొని మేము సాతాన్ని ఎదిరించడానికి మాకు సహాయం చేసి దేవ ప్రతి బిడ్డను కూడా దీవించండి. చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా ప్రార్థన సందికి చేర్చుకొని నీ బ్లెస్సింగ్స్ అన్నింటినీ మాకు దయచేయండి. ఈ పునరుద్ధాన ఆరాధన అయ్యా నీ ఆశీర్వాదములన్నింటినీ కూడా మాకు చూస్తున్న వారికి అందరికీ కూడా సంఘం అంతటినీ కూడా మీరు అనుగ్రహించి దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అపవాదికి చోటు ఇవ్వక దేవునికి మనం స్థలమిద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.